డాక్టర్ గారు, లావణ్య ఎలా అడుగుతున్నారు? మా బాబు వయసు 8 నెలలు. పాలు తాగిన వెంటనే వాంతి చేసుకుంటున్నాడు. బాబు పాలు తాగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. డాక్టర్ని సంప్రదిస్తే సమస్య ఏమీ లేదంటున్నారు. పిల్లలు ఇలా పాలు వాంతి చేసుకోవడం వలన సమస్య ఏమీ ఉండదా? ఇటువంటి సమస్యలకు ఎవరైనా నిపుణులు ఉంటారా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఓకే, లావణ్య గారు, మీ బిడ్డ 8 నెలలు అని చెప్తున్నారు. వాంతులు పాలతో అవుతున్నాయంటారు. మరి పాలకే అవుతున్నాయా, పాలు లేకుండా మిగతా పదార్థాలకు కూడా అవుతున్నాయా అనేటువంటి విషయం ఇక్కడ ఏర్పడలేదు. అయితే సహజంగా 1 సంవత్సరంలోపు పిల్లలకి గ్యాస్ట్రో ఈసోఫిజల్ రిఫ్లెక్స్ అంటాం. అంటే జీర్ణాశయం నుంచి అన్నవాహికకి అన్నం వచ్చేటువంటి గొట్టం ఉండే మధ్య ఉండే కండరం మొదలుగా ఉండడం కారణంగా ఈ జీర్ణాశయం నుంచి స్టమక్ నుంచి రివర్స్లో పాలు కానీ తిన్నటువంటి పదార్థాలు కానీ జనరల్గా ద్రవ పదార్థాలు రివర్స్ రావడానికి సాధ్యం. కానీ జనరల్గా అది సాధారణంగా 1-6 నెలల వరకు చాలా కుదుట పడుతుంది, చాలా తగ్గిపోతుంది. మీరు 8 నెలలు అంటున్నారు కాబట్టి కొంచెం ఇక్కడ నేను జాగ్రత్తగా ఉండాలి. మనం చూయించుకోవడం చాలా ముఖ్యం పీడియాట్రిషియన్కి. అయితే ఇంకొకటి, 8 నెలలకు వచ్చేటువంటి బిడ్డకి ఈ పాటికి మీరు ఘన పదార్థాలు లేదా సాలిడ్స్ ఇవ్వడం మొదలుపెట్టుంటారు. అయితే 6 నెలల తర్వాత పాలు రెగ్యులర్గా ఇంతకుముందు ఇచ్చినంతగా అవసరం లేదు. ఒకవేళ పాల ద్వారానే అవుతున్నాయి అంటే కొంచెం పాలు తగ్గించుకుంటూ సాలిడ్స్ని పెంచుకోవడం మంచిది. అయితే ఇది రీఫ్లక్స్ అయినా, ఆ రీఫ్లక్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా ఇబ్బంది ఉందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ బిడ్డ అయినా వాంతులు అవుతున్నప్పుడు మేము ఒకటి చూసేదంటే బిడ్డ యొక్క పెరుగుదల ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది. ఒకవేళ బిడ్డ పెరగాల్సినంత బరువు పెరిగి తన యొక్క గ్రోత్ అనేది చక్కగా ఉన్నట్లయితే, మనం చూసేటువంటి చార్ట్ మీద కనుక గ్రోత్ ఫాలో అయినట్లయితే జనరల్గా మేజర్ ప్రాబ్లం లేనట్టు. కాకపోతే మీ విషయంలో మీరు ఒకసారి మీ పీడియాట్రిషియన్ని, పిల్లల డాక్టర్ని కలవడం మంచిది. కలిసి ఏమీ బలమైనటువంటి కారణం లేదని చూసుకోవడం మంచిదండి. మరొక విషయం అండి, మీరు దీనికి ప్రత్యేకమైన డాక్టర్ ఉంటారా అని అడిగారు. పిల్లల డాక్టర్ని ముందు కలిసి ఆ ఏదైనా సీరియస్ విషయం ఉంది అంటే దానికి అనుగుణంగా ప్రత్యేకమైన డాక్టర్ని, ఉదాహరణకి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ని లేదంటే సర్జన్ని, డిపెండింగ్ అపాన్ ద పీడియాట్రిక్ సర్జన్ అంటాము, అవసరం ఉండొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం అవసరం రాదండి. మెజారిటీ ఆఫ్ ద టైం మీ పిల్లల డాక్టర్ సరిపోతారు.